హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ సామాజిక సాధికారత లక్ష్యంగా వైఎస్ జగన్ కదుపుతున్న పావులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారినాయి ఫస్ట్ రౌండ్లో పదకొండు మంది ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ చేసినప్పుడు అదొక సంచలనం తాజాగా మరొక ఇరవై ఏడు మందిని మారుస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది ఇది వైఎస్ జగన్కు ప్లస్ ఆ మైనస్ అన్న చర్చ ఒకవైపు జరుగుతుండగానే ఆయన చేస్తున్న సామాజిక సాధికారత కోణంలో చేస్తున్న ప్రక్రియ ఏదైతే ఉందో ఆసక్తికరంగా మారింది అసలు ఈ ఇరవై ఏడు మందిలో ముగ్గురు వై ఈ ఇరవై ఏడు మందిలో ముగ్గురు ముస్లిం ఈ ఇరవై ఏడు మందిలో ముగ్గురు ముస్లిం మైనారిటీలకు సీట్లు ఇవ్వడం అందులోనూ అగ్రవర్ణాల నేతలను పక్కకు జరిపి ముస్లిం నేతలకు టికెట్లు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది ఒకసారి దీన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలో జాబితా విడుదల చేసింది మొత్తం ఫస్ట్ లిస్ట్లో పదకొండు మంది సెకండ్ లిస్ట్లో ఇరవై ఏడు మందితో కలుపుకుంటే ఇప్పటిదాకా ముప్పై ఎనిమిది మందికి స్థానచలనం జరిగింది ఇందులో పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమంది స్థానాలను మార్చారు రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ను రాజమండ్రి సిటీకి అంటే అసెంబ్లీకి మార్చారు ఆ తర్వాత మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ ను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ కు మార్పు చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ కు మార్చారు ఆయన స్థానంలో మైనారిటీకి చెందిన షేక్ ఆసిఫ్ కు అవకాశం ఇచ్చారు అలాగే యువకులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో మచిలీపట్నం నుండి పేర్ని నాని తనేడు పేర్ని కృష్ణమూర్తికి చంద్రగిరి నుండి చెవిరెడ్డి భాస్కరెడ్డి తానాయుడు చెవిరెడ్డి మోహిరెడ్డికి రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ తానాయుడు పిల్లి సూర్యప్రకాష్కు అవకాశం కల్పించారు వీటిలో భాగంగా మరో వారసుడు కూడా తెరపైకి వచ్చారు తిరుపతి నుండి భూమన కర్ణాకర్ రెడ్డి తానాయుడు భూమన అభిషేక్ రెడ్డి రంగంలోకి దిగారు వీరితో పాటు పోలవరం నుంచి తెల్లం బాలరా సతీమణి తెల్లం రాజలక్ష్మికి అవకాశం ఇచ్చారు ఇక తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ పిఠాపురం నుండి వంగగీత జగంపేట నుండి తోట నరసింహులు ప్రతిపాడు నుండి వరపుల సుబ్బారావులకు అవకాశం కల్పించారు ఈ మొత్తం ఎపిసోడ్లో మైనార్టీలకు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభాలో కేవలం నాలుగు నుంచి ఐదు శాతం జనాభా ఉన్న ముస్లిం మైనార్టీలకు ఇప్పటికే మూడు సీట్లు కేటాయించడం జరిగింది రాబోయే రోజుల్లో మరింత మందికి కూడా అవకాశాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక ఇదే సామాజిక న్యాయం కోణంలో ఎస్సీ ఎస్టీలకు కూడా తగిన ప్రాధాన్యతనిచ్చారు ఎస్సీ సామాజిక వర్గం నుండి పాయకరావుపేట నుండి కంబాల జోగులు పీగన్నవరం నుండి విప్పర్తి వేణుగోపాల్ ఎర్రగొండపాలెం పాలెం నుండి తాటిపర్తి చంద్రశేఖర్లకు అవకాశం కల్పించారు ఎస్టీ సామాజిక వర్గం నుండి అరకు ఎంపీ స్థానానికి కొట్టుగుల్లి భాగ్యలక్ష్మి పోలవరం నుంచి తెల్లం రాజలక్ష్మిలకు అవకాశం కల్పించారు ఇక బీసీ సామాజిక వర్గం నుండి మార్గాని భరత్ మాలసాల భరత్ కుమార్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిల్లి సూర్యప్రకాశ్లకు అవకాశం అవకాశం కల్పించారు వైశ్య సామాజిక వర్గం నుండి వెల్లంపల్లి శ్రీనివాస్కు అవకాశం ఇచ్చారు తొలి జాబితాలో పదకొండు మంది రెండో జాబితాలో ఇరవై ఏడు మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించారు వీళ్ళు కేవలం అంటే నీ వీళ్ళు కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జీలే కాదు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థులు కూడా వైసీపీ తరఫున ఉండబోయే అవకాశం ఉంది మ్యాక్సిమం మార్పులు అయితే ఏమి ఉండవు ఆల్మోస్ట్ అంటే వీళ్ళకు టికెట్లు కన్ఫర్మ్ చేసినట్టే ఇక బీఫామ్లు ఇవ్వడమే అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం మీద అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్ చేస్తున్న ఈ సామాజిక సమీకరణాలు ఏమైతే ఉన్నాయో ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేనకు ఊపిరి ఆడట్లేదన్న అన్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు అంటే జనసేన గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కు వెనుదనుగా నిలుస్తున్న తరుణంలో ఆ ఓటు చీలిక జరగకూడదని కాపు సామాజిక వర్గాలను గత ఎన్నికల్లో ఇంచుమించు తొంభై శాతానికి పైగా కాపు సామాజిక వర్గం మొత్తం వైసీపీకి అండగా నిలిచిన నేపథ్యంలో ఈసారి పవన్ వైపు పోకుండా మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకుంటూ పావులు కదుపుతున్నారు వైఎస్ జగన్ కాపు సామాజిక వర్గానికి అత్యధిక సీట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ జాబితా ఇక్కడతో ఆగదు ఇంచుమించు ఇంకొక ఇప్పటికే అంటే ముప్పై ఎనిమిది మందిని మార్చారు ఇంకొక నలభై ఐదు నుంచి యాభై వరకు అంటే ఓవరాల్గా ఎనభై సీట్ల వరకు మార్చే ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది అయితే ఇది అల్టిమేట్గా వైఎస్ జగన్కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది ఒక రకంగా మనం గత ఒకసారి మనం గతాన్ని చరిత్రను కనుక తవ్విదీస్తే కొనతాల రామకృష్ణ యనమల రామకృష్ణుడు ఇట్లాంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టీకి తెలియనిగుగా మారిన తరుణంలో అంటే వాళ్ళు గెలవరు వేరే వాళ్ళకు అక్కడ స్థానం ఇవ్వరు అన్న పరిస్థితి ఉండేది అంటే టీడీపీ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి తన హయాంలో జరగకుండా వైఎస్ జగన్ తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఇవి అంటే గెలిస్తే తన క్రెడిట్ ఓడినా కూడా తనకే అన్న నే అన్న కోణంలో వైఎస్ జగన్ చేస్తున్న చాణక్య నీతి ఏదైతే ఉందో అది రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలు ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది చూద్దాం మరి ఈ మార్పు చేర్పులు ఎటువైపు దారితీస్తాయో వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎవరికి మొగ్గు చూపుతాయన్నది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా